మిడి హబ్ వచ్చింది వైజాగ్లో. అట్లాగే రకరకాలు వచ్చినాయి అప్పుడు. ఈవెన్ అదేది సైన్యానికి సంబంధించినటువంటి ప్రయోగానికి నాగాయలంక లాంటి పల్లె ప్రాంతంలో సముద్ర తీర ప్రాంతం కూడా చేశారు. కానీ ప్రతిదీ కూడా అది ఆ సక్సెస్ అంటే హైవేస్ భారీ ఎత్తున ఇవ్వడం కానీ ఇట్లాంటి ఏం చేసినా కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు దీనికి ఇచ్చిన మచిలీపట్నానికి, తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు, తర్వాత ఫ్లైఓవర్లు ఇచ్చిన, ఏది చేసినా మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి అప్పుడు ఏమన్నా కేంద్రం ఇచ్చిందని ఏనాడన్నా ఉందే? పోరాడి సాధించాడు చంద్రబాబు నాయుడు. అడ్డుకోబోయారు వీళ్ళు, జగన్ అడ్డుకోబోతే జగన్ తరపున వైసీపీ బీజేపీ వాళ్ళు కేంద్రం వాళ్ళు పనిచేస్తుంటే, అదే రాష్ట్రం వాళ్ళు పనిచేస్తుంటే, కేంద్రం వాళ్ళు పనిచేస్తుంటే చంద్రబాబు నాయుడు పోరాడి సాధించాడన్న టైప్లో ప్రొజెక్ట్ చేశారు ఈనాడు. అదే ఇప్పుడు ఏమవుతుంది, కంప్లీట్గా ఇతను చెప్తున్నది పోరాడాము అని చెప్పట్ల, అడిగితే సంప్రదింపుల ద్వారా సాధించుకొచ్చామని చెప్తున్నాడు. అంతే కదా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది సంప్రదింపుల ద్వారా సాధ్యమైందని చెప్తున్నాడు. అంతేగాని అప్పుడు ఎవడబ్బా సొత్తనిస్తారు, ఎవడి జేబులో డబ్బులు ఇస్తాడని అప్పుడు మాట్లాడినట్టు వీళ్ళు మాట్లాడలే. మీరు ఈవెన్ వాళ్ళు సోషల్ మీడియా చూసినా చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తున్నారు కేంద్ర విషయం. అట్లాంటప్పుడు వీళ్ళకి ఆ క్రెడిట్ కూడా జనంలోకి తీసుకుపోవాలి. ఇప్పుడు మనం మీరే మనమే డిబేట్ చేసాం, 47,000 వీళ్ళు అడగగానే ఇచ్చారు. అది జగన్ మేము పోరాడి సాధించామని చెప్పాడా? కానీ ఇచ్చారన్నటువంటి జనాల్లోకి వెళ్ళిందిగా. బీజేపీ ఎంత చెప్పుకున్నా వెళ్ళట్లా, ఈ రూట్లో వెళ్తోంది కదా. తర్వాత ఇదంతా చేసుకుంటూ వస్తే ఒకవైపున, రెండో